మీరు ఇంట్లోనే కూర్చుని జిఎస్టి ఫైలింగ్ చేసుకోవచ్చు. నెలకు 1500 రూపాయలు మాత్రమే. మాస్టర్ అడ్వైజ్ .in. నమస్కారం సార్. నమస్కారం అశోక్ గారు. సార్, చీపురు సో ప్రత్యేకించి చూసుకుంటే చీపురుకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. లక్ష్మీదేవితో మనం కొలుస్తూ ఉంటాం. పొరపాటున కాలు తగిలినా వెళ్ళి వెంటనే మొక్కుతూ ఉంటాం. అది కొన్నిసార్లు వంటగదిలో అక్కడ పెట్టకూడదు అంటారు, కొన్నిసార్లు ఏదైతే మన ఎంట్రన్స్ ఉంటుందో ఆ బ్యాక్ డోర్ వైపు పెట్టకూడదు అంటారు, కొన్నిసార్లు ఈశాన్యం వైపు అట్లా ఒక్కొక్క ప్లేస్లలో పెట్టకూడదు, చాలా చెడు అని అంటూ ఉంటారు. కొన్నిసార్లు చీపురు ఇలా పెట్టకూడదు ఇలా పెట్టాలి అని ఒక్కొక్కరు ఒక్కొక్క సజెస్ట్ అంటే ఎవరైనా సరే ఫస్ట్ చీపురు గురించి సజెషన్స్ ఇస్తూనే ఉంటారు. మన హిందూ సాంప్రదాయం ప్రకారం చూసుకుంటే చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది చీపురుకి. సో వాస్తురీత్యా అసలు చీపురు ఎటువైపు ఏ విధంగా ఉంటే మంచిది అంటారు? శివ ఓం, వెల్కమ్ టు మై హోమ్, లక్కీ హోమ్ అండ్ వేదిక మహావాస్తు అండ్ మణిసూత్ర. ఇక్కడ చీపురు, వీటినే కొన్ని ఏరియాలో పొరక అని కూడా అంటారు, ఈ తెలంగాణ ఏరియాలో జాడుకట్ట. ఏది ఏమైనా దాని పర్పస్ ఏంటంటే ఇంటిని శుభ్రం చేయడం. ఇంట్లో కొన్ని ఉన్న కొన్ని వస్తువుల్లో లక్ష్మీదేవి ఆవాసం ఉంటుంది అన్నది అక్షరాల నిజం. అందులో ఒకటి చీపురు. తర్వాత ఇప్పుడు వాడట్లేదు, దాన్ని చాట అనేవాళ్ళు, అంటే బియ్యం చెరుక్కోవడానికి చాట అన్నది. కాబట్టి ఇప్పుడు కూడా మీరు గమనిస్తే శ్రీశైలంకి వెళ్ళాక అక్కడ గంగమ్మ ఒడిలో వదలడానికి చాటలో పూలు పెట్టిస్తారు, చిన్న చాటలు వేసి. కాబట్టి ధాన్యం అన్నది ఇంట్లో మనము ధాన్యము ధనంలో పూలల్లో పాలల్లో వీటిల్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అని చెప్పుకున్నాం. అలాంటి వాటిలో చీపురు కూడా ఒకటి. కాబట్టి ఇక్కడ ఈ చీపురు ఎలా ఉండాలి, ఎటువంటిది ఉండరాదు, ఎక్కడి నుంచి చీపురు ఊడవటం మొదలు పెట్టాలి, ఎక్కడ ఎండ్ చేయాలి అన్నది మనం చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సాయంత్రము 5:30 అయిన తర్వాత చీపురు ఊడవరాదు అని ఒక రూల్ ఉంది. అది ఎందుకు వచ్చింది, సైంటిఫిక్గా దానికి ఏమన్నా అర్థం ఉందా అనేది మనం ఆలోచిస్తే, ఇప్పుడంటే అందరికీ ఎలక్ట్రిసిటీ వచ్చాయి, ఫ్లడ్ లైట్ల మాదిరి ఇంట్లో 10 లైట్లు వేసుకుని హ్యాపీగా చిన్న గుండు పిన్న కనపడినా కనపడుతుంది. అదే ఒకప్పుడు సాయంత్రం 6 అవ్వగానే దీపాలు పెట్టుకునేవాళ్ళు, ఇంట్లో సరిగా కనపడేది కాదు. అటువంటి టైంలో ఎందుకు కసు ఊడవరాదనంటే, ఇంట్లో ఏదైనా విలువైన వస్తువులు పడిపోయినప్పుడు, అది బంగారాన్ని కావచ్చు డబ్బు కావచ్చు, అప్పుడు ఏమైనా పడిపోయినప్పుడు అవి బయటికి వెళ్ళే ప్రమాదం ఉంది కాబట్టి అది పెట్టారు. లాజికల్గా అది రీజన్ అన్నట్టు. కాబట్టి అదే అలవాటు క్రమేణా వచ్చేసింది. ప్లస్ ఎందుకు సాయంత్రం 5 తర్వాత కసు కొట్టకూడదు అని చెప్పారు, అంటే మొత్తం చీపురు ఊడకూడదు అని చెప్పారనంటే, 5 తర్వాత లక్ష్మీదేవి వెతుక్కుంటూ వెళ్తుంది ఏ ఇండ్లు బాగా శుభ్రంగా ఉంటే ఆ ఇంటికి అని చెప్పేసి. కాబట్టి ఆ టైంలో మీరు చీపురుతో క్లీన్ చేస్తూ కనపడ్డారనుకోండి, అది ఇబ్బందిగా ఉంటుంది అన్నట్టు. కాబట్టి అది అన్నీ ముందే అయిపోయి ఉండాల్సి ఉంటుంది. కాబట్టి సూర్యోదయం కంటే ముందే క్లీనింగ్ అయిపోయి ఉండాలి. అందుకోసమని ఆ రకంగా సాయంత్రము ఊడవరాదు అని చెప్పేది ఈ 2 కండిషన్స్ అన్నట్టు. ప్లస్ మనము ఊడ్చే చీపురు ఏదైతే ఉంటుందో అది ఎప్పుడు కూడా మొద్దుబారిపోయి ఉండరాదు. చాలామంది దాని ఈకలు ఊడిపోయి మొత్తం కడ్డీలు తేలిపోయిన తర్వాత కూడా ఊడుస్తూనే ఉంటారు. అలా మొద్దుపోయిన చీపురు ఉన్నవాళ్ళ ఇంట్లో పరమ దరిద్రము తాండవిస్తుంది అని. అంటే అది చీపురు బాగా ఉన్నప్పుడు లక్ష్మీదేవితో పోల్చుకుంటే అరిగిపోయిన చీపురు జ్యేష్ఠాదేవి అని అంటే వాళ్ళ అక్కగారితో పోల్చుతారు. కాబట్టి దరిద్ర దేవత కావాలా అదృష్ట దేవత కావాలా అన్నది మీ చూపురు యొక్క పరిస్థితిని బట్టి మీకు తెలుసుకోవచ్చు. కాబట్టి దయచేసి ఏదైతే అరిగిపోయిందో దాన్ని వెంటనే బయటకు పడేసేయండి. పర్పస్ కూడా పూర్తి కాదు అని. అంటే ఏ పర్పస్తో మనం చేస్తున్నాము, ఇల్లు ఊడవాలి ఇల్లు శుభ్రంగా ఉండాలనే పర్పస్ కూడా మీకు పూర్తి కాదు, కాబట్టి దాన్ని బయట వేయవలసి ఉంటుంది అన్నట్టు. అలాగే చాలామంది చేసేది ఏంటంటే ఇల్లు ఊడవడం అయిన తర్వాత బయటకు వచ్చి గోడకేసి టపీ టపీమని కొట్టేస్తుంటారు, అలా ఎప్పటికీ కొట్టరాదు. ఇదిలించవచ్చు తప్ప గోడకు కానీ కొట్టడానికి లేదు. కాబట్టి అలా కొట్టడం కూడా దోషపూరితమే, కొట్టకూడదు. తర్వాత మనము ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఊడ్చుకుంటూ రావాలి, నైరుతి వైపు మొదలు పెడితే ఈశాన్యం వైపు ఊడ్చుకుంటూ రావచ్చు, మధ్యలోకి వచ్చాక మళ్ళీ ఈశాన్యం నుంచి మొదలుపెట్టి మధ్య, అంటే మధ్యలో మనం బ్రహ్మస్థానం అని చెప్పుకున్నాం కదా, ఇంటికి సెంటర్ పాయింట్ ఒక ఏరియా బ్రహ్మస్థానానికి అటు ఇటుగా పక్కన సెలెక్ట్ చేసుకుని సెంటర్లో కాకుండా అన్ని వైపుల నుంచి ఊడ్చుకుంటూ వచ్చి సెంటర్లో పెట్టేసి తర్వాత ఎత్తి బయటపడేయాల్సి ఉంటుంది, లేదా ఇంట్లో పెట్టుకుని చీకటి అయిందంటే మరుసటి రోజు వేయవలసి ఉంటుంది. ఇది ఊడవలసిన పద్ధతి అన్నట్టు. తర్వాత నెక్స్ట్ ఏంటనంటే చీపురును నిలబెట్టొచ్చా పడుకోబెట్టొచ్చా, ఇబ్బంది ఏం లేదు, నిలబెట్టొచ్చు పడుకోబెట్టొచ్చు. కాకపోతే ఎక్కువ మంది పడుకోబెట్టడానికి ప్రాధాన్యత ఇస్తారు, ఎందుకంటే లక్ష్మీదేవిని మనం చీపురుతో పోలుస్తున్నాం కాబట్టి నిలబెట్టినట్లయితే తనకి ఇబ్బంది పెట్టినట్లు అని చెప్పేసి కొంతమంది వాదన అన్నట్టు.
కానీ అది కనపడకుండా పెట్టమని చెప్పేది ఇంకొక వాదన. ఎందుకు కనపడకుండా పెట్టాలి అని అంటే, ఇందాక మీరు చెప్పారు లక్ష్మీదేవిని కాలితో తన్నినా కాలికి తగిలినా అశుభంగా మనము పాటిస్తాం కాబట్టి అలాంటి పరిస్థితి రాకూడదంటే అది ఎలా ఎక్కడ ఉండాలి, పక్కగా ఉంటే మనం వెళ్ళాం కదా, కాబట్టి ఒక బీరువా వెనకాలనో తలుపు వెనకాలనో పెట్టేసుకుంటే, లేదా సపరేట్గా కారిడార్స్ ఉంటాయి వెనక వైపు బాల్కనీ అటువంటి చోట పెట్టేస్తే అక్కడికి వెళ్ళడం తక్కువ కాబట్టి దీన్ని తప్పించుకోవడానికి అటు పక్కకు పెట్టేసేయడం. అంతేగాని కంపల్సరీ దాచిపెట్టాలి, ఇది దాచిపెడితేనే మీకు అని చెప్పేసి ఏముండదు అన్నట్టు. కాబట్టి ఈ రకంగా అది పని అయిపోయిన తర్వాత దాన్ని ఇది ఇందులో ఏందని అంటే మనకు ఒక చక్కని క్రమశిక్షణ, ఏ పని అయిపోయినాక వస్తువు ఎక్కడిదక్కడ పెట్టాలన్న క్రమశిక్షణ, అప్పుడు ఇంట్లో అన్ని అమరికగా ఉంటాయి. ప్లస్ అలాగే వీటితో పాటు తడి చీపురుతో కూడా ఊడకూడదని ఉంది. తడి చీపురు అని అంటే నీళ్లుగా ఉన్నది కాబట్టి వట్టి చీపురుతోనే ఊడ్చుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ చీపురు ఏదైతే ఉంటుందో ఇప్పుడు ఎక్కువగా ప్లాస్టిక్వి వాడడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎప్పటికైనా కూడా మనము ఒక వస్తువు యొక్క అదృష్టాన్ని కానీ ఒక యొక్క లక్ ప్రాస్పరిటీ కానీ పూర్తిగా తీసుకోవాలంటే అది న్యాచురల్ వస్తువు అయి ఉండాలి. న్యాచురల్గా చెట్ల నుంచి వచ్చినవైతే బెస్ట్గా పనిచేస్తాయి. అది లేని ఆప్షన్ అన్నప్పుడు మీరు సెకండ్గా తీసుకొని రావచ్చు, కానీ బెస్ట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడు కూడా చెట్ల నుంచి ఒక రకమైన గడ్డి ద్వారా వస్తుంది. అటువంటి చీపురే బెస్ట్గా పరిగణింపబడుతుంది. ఇకపోతే చాలామంది చీపురును మనం చెప్పాం కదా కింద పెట్టరాదు, తలుపు వెనక కాళ్ళు తగలకుండా పెట్టాలని తీసుకెళ్ళి బీరువాల పైన పెట్టేస్తారు. కాబట్టి అలా పెట్టడం తప్పు. ఎందుకనంటే చీపురును లక్ష్మీదేవితో పోల్చినా మనం బీరువాలో డబ్బులు నగలు పెట్టుకుంటాం కాబట్టి వాటిపైన పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ప్లస్ ఇక్కడ కూడా ఎప్పుడు శుక్రవారం పూట ఎప్పుడైతే మీరు మొత్తం ఇల్లు క్లీన్ చేశారో ఆ రోజు మిగతా రోజులందరితో నేను ఉప్పుతో క్లీన్ చేయమని చెప్పాను ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోవడానికి. శుక్రవారం మాత్రము పసుపుతో పెట్టి క్లీన్ చేసినట్లయితే ఆ ఇండ్లు లక్ష్మీదేవి ఆవాసనకు రెడీగా ఉంటుంది అన్నట్టు. కాబట్టి పసుపుతో వేసి క్లీన్ చేసినప్పుడు అది యాంటీసెప్టిక్గా పనికొస్తుంది. ఎక్కడైనా హోల్స్ అన్నవి మన కంటికి కడపడిన హోల్స్ ఉన్నప్పుడు కూడా ఆ హోల్స్లోకి పసుపు వెళ్ళినప్పుడు అక్కడ ఏమైనా క్రిమి కీటకాలు ఉంటే కూడా అవి పూర్తిగా నాశనం అవడానికి కారణం ఉంది. అలాగే ఇంటికి గడపకు కూడా మనకు పసుపు పూసే అలవాటు ఉంది. ఎందుకంటే గడప నుంచి అంటే మెయిన్ డోర్ నుంచే ఏదైనా రావడానికి ఉంది కాబట్టి ఆ ఘాటుకు విషక్రిములు కానీ పాములు కానీ రాకుండా పోయేదానికి అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఎక్కువగా పెయింట్ వేసేస్తున్నారు, కానీ ఆ పెయింట్ మీద కూడా పసుపు లేయర్ అన్నది మనం వేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే రెగ్యులర్గా ఊడ్చే పొరకతో దేవుని గూడులో ఊడ్చుకోవచ్చా, ఊడవరాదు. ఎందుకనంటే దానికి సపరేట్గా మీరు గమనించినట్లయితే చిన్న చిన్న పొరకలు వస్తాయి, సపరేట్గా అమ్ముతారు. పొరకలు రెండు రకాలు, ఒకటి ఈత పొరకలు, ఈత చెట్టుతో చేసిన పొరకలు వస్తాయి. ఇంకొకటి వచ్చేసి చెట్టుతో చేసినవి, ఒక రకమైన గడ్డితో చేసిన పొరకలు, ఈ రెండు అన్నట్టు. కాబట్టి ఈత పొరకలు చిన్నవి దొరికినవి మనము దేవుని గుళ్ళో సపరేట్గా ఊడ్చడానికి ఒకటి పెట్టుకుని అది అక్కడే పెట్టుకుంటే సరిపోతుంది అన్నట్టు. కాబట్టి ఈ పొరకను అక్కడ ఆ పొరకను ఇక్కడ ఊడ్చకుండా దేనికి అది సపరేట్గా పెట్టుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. చీపురు గురించి ప్రతి ఒక్కరికి ఒక సమస్య, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెప్తూ ఉంటే అసలు ఏ విధంగా పెట్టుకోవాలి, ఎక్కడ పెట్టుకోవాలి, ఎలా ఉంటే మంచిది అనే దానిపైన ఎప్పుడూ సందేహం ఉంటూనే ఉంటుంది ఆడవాళ్ళకి. సో ఇలాంటి వీడియోస్ వాళ్ళకి చాలా అవసరం. సార్, బిఎంఈటీ పవర్ ప్యాక్ క్లాస్ గురించి ఒకసారి, అంటే ఏ విధంగా తీసుకోబోతున్నారు, ఎక్కడెక్కడ జరగబోతున్నారు, దానికి తగ్గట్టు డేట్స్ ఒకసారి అనౌన్స్ చేస్తారా? శివ ఓం, వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ అండ్ బిఎంఈటీ అండ్ మణిసూత్ర. ఇక్కడ మన చుట్టూతో ఉన్న వ్యాపార పరిస్థితులను మనం అవగాహన చేసుకుని వాటి నుంచి ఎలాంటి బిజినెస్ ఐడియాస్ తీసుకోవాలి. అందరూ గమనిస్తుంటారు, కానీ దాన్ని తీక్షణంగా తదీక్షగా గమనించిన వాళ్ళే దాని నుంచి బిజినెస్ రెడీ చేసుకోగలుగుతారు. దీనికి ఉదాహరణగా ఆల్రెడీ మనం ఇంతకుముందు ఒక వీడియో కూడా చేసుకున్నాము, వాడి పడేసిన కొబ్బరి టెంకల నుంచి లక్షలు సంపాదించేటతను హైదరాబాద్లోనే ఉన్నాడు. మనము టెంకాయ నీళ్ళు తాగి కొబ్బరి బొండం పడేస్తాం, ఆ పడేసిన కొబ్బరి బొండాలను కలెక్ట్ చేసి వాటిని ఎండబెట్టి వాటి నుంచి కోకోపీటు, వాటి నుంచి కొబ్బరి పీచు సపరేట్గా, ఫైబర్ సపరేట్గా తయారు చేసి కూడా పరుపులు కుట్టడానికి, కుర్చీలు, విగ్రహాలు, ఇలా ఎన్నో రకాలుగా 100 రకాల ప్రొడక్ట్స్కు ఆయన ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు, ఇండియా అంతా ఎక్స్పోర్ట్ చేస్తాడు. అలాంటి ఐడియాలు ఎలా మనం క్రియేట్ చేసుకోవాలి, అలాగే సంపాదించిన డబ్బును ఎలా దాచుకోవాలి, దాచుకున్న సంపాదనను సంపదలా ఎలా మార్చుకోవాలి. సంపద అనంటే మనం ఎక్కడున్నా కూడా దాటికి మనకు డబ్బులు వస్తూ ఉండాలి, ప్యాసివ్ ఇన్కమ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అన్న ఐడియాస్ ఈ క్లాస్లో చెప్పడం జరుగుతుంది. అదే రకంగా ఈ క్లాస్లో ఇంటిని నెగిటివ్ నుంచి పాజిటివ్గా మార్చుకోవడానికి కావాల్సిన పరిస్థితులను ఎలా క్రియేట్ చేసుకోవాలి, వేదిక మహావాస్తు చిన్న చిన్న టిప్స్ ఎలా చెప్తుంది, కేవలం కలర్స్ కర్టన్స్ మార్చుకోవడం ద్వారా ఎలా ఇంటిని అనుకూలంగా మార్చుకోవచ్చు అన్న విషయాలు కూడా ఈ క్లాస్లో చెప్పడం జరుగుతుంది. ఈ క్లాసు నెక్స్ట్ మంత్ 9వ తారీఖు హైదరాబాద్లో ఉండడం జరుగుతుంది.
ప్లస్ కింద కనపడిన నంబర్లకు కాల్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మిగతా ఏరియాలో డేట్లు అడిగి కనుక్కోవచ్చు. శివఓం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఉషా గారు, థ్యాంక్ యూ సుమన్ టీవీ, అండ్ థ్యాంక్ యూ వీవర్. శివఓం.